అమర్నాథ్ యాత్రికులు విశాఖలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ తో మా ప్రతినిధి శశాంక్ మోహన్ ఫేస్ టు ఫేస్. ఇటీవలనే రంజాన్ మాసం ముగిసింది. ముస్లింలు ఈద్ పండుగ జరుపుకున్నారు. హిందువులందరూ ఈద్ ముబారక్ అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో ఎక్కడా కూడా ఒక్క సంఘటన జరగకుండా రంజాన్ చక్కగా జరిగింది. కానీ హిందువులకు పరమ పవిత్రమైన యాత్రలో మాత్రం రక్తం చిందింది. దీనికి సంబంధించి ఇక్కడ విశాఖవాసులు ఏమనుకుంటున్నారు అన్నది మనం చూద్దాం. బీజేవైఎం నాయకులు ఉన్నారు, చెప్పండి. మనకున్నంత సహనం వాళ్ళకి ఎందుకు ఉండట్లేదు? ప్రశాంతంగా వెళుతున్న చోట అది కూడా ఇంత కష్ట నష్టాలకు ఓర్చి యాత్రికులు వెళితే వాళ్ళ బస్సు మీదే తెగించే దౌర్భాగ్యం ఎందుకు పట్టిందంటారు ఈ ముస్లిం తీవ్రవాదులకి? అంటే ముస్లిం తీవ్రవాదం ప్రపంచవ్యాప్తంగా ముస్లిం తీవ్రవాదం ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆగడాలు, వాళ్ళ యొక్క దాడులు మనం చూస్తున్నాం. ఒక దేశం అంటే మన దేశంలో కాదు, ప్రపంచంలో ఏ దేశంలో అయినా కూడా. ఇక్కడ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఏదైతే అమర్నాథ్ యాత్ర జరుగుతుందో ప్లేసు, ఈ అమర్నాథ్ యాత్ర జరిగే పొడవుగా అందరూ కూడా ముస్లిం సమాజమే అక్కడ జీవిస్తూ ఉంటుంది. ముస్లిం సమాజం జీవిస్తుంది. ఈ 40 రోజులు దేశవ్యాప్తంగా వెళ్ళేటువంటి యాత్రికులు, 40 రోజులు జరిగేటువంటి అమర్నాథ్ యాత్ర కారణంగా అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా ఇదే భుక్తి. ఈ యొక్క 40 రోజులు సంపాదించినటువంటి డబ్బులతో సంవత్సరం రోజుల పాటు బతికేటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి జీవన విధానం, ఇటువంటి పరిస్థితుల్లో యాత్రనే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజం యొక్క జీవన విధానమే దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదైతే ఈ యొక్క దేశంలో అభివృద్ధి, లేకపోతే ఈ దేశం యొక్క మనోభావాలు అన్ని రకాలుగా దెబ్బతీయాలనేటువంటి పాకిస్తాన్ కుట్ర ఏదైతే ఉందో అందులో భాగంగానే ఈ యొక్క అమర్నాథ్ యాత్రను అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే హిందువులకు పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం అది. దానికోసం ఒక అంటే ఆ యాత్ర అంటేనే ఒక ప్రాముఖ్యత. ఈ దేశంలో చాలా అద్భుతంగా జరిగేటువంటి యాత్రలో అదొక యాత్ర. ఆ యాత్రని అడ్డుకుంటాము, ఆ యాత్రని జరగనివ్వు అనేటువంటి ఏదైతే ఉగ్రవాద పందా ఉందో, ఈ పందా మంచిది కాదు. ఈ పందా మార్చుకోకపోతే రాబోయే కాలంలో చాలా దాడులు జరుగుతాయి. మొన్న దేశంలో సర్జికల్ స్ట్రైక్ జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో సర్జికల్ స్ట్రైక్ చేసి అదే ఉగ్రవాద శిబిరాలని దాడి చేశారు. ఇప్పుడు ఇక రాబోయే కాలంలో అటువంటి అంటే ఏదైతే ఎల్ఓసీలో ఉందో, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఏదైతే ఉందో, ఈ ఉగ్రవాద ఏవైతే శిబిరాలు ఉన్నాయి అన్నీ కూడా రాబోయే కాలంలో దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. దేశంలో ఈ యొక్క 3 సంవత్సరాలు మోడీ పరిపాలన వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాలు ఎక్కడా కూడా ఉగ్రవాద చర్యలు జరగల. ఆ బార్డర్లో జరుగుతున్నాయి. జరిగినటువంటి ప్రతిదాన్ని కూడా మన యొక్క సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఇంకా ధీటుగా కూడా ఎదుర్కొనేటట్టు, వాళ్ళందరికీ కూడా మనోధైర్యం ఇచ్చేటట్టు ఈ దేశంలో ఉన్నటువంటి యువత, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చ అందరం కూడా వాళ్ళకి ఎప్పుడు అన్ని సమయాల్లో అండగా నిలబడి వాళ్ళ యొక్క తీవ్రవాదుల యొక్క చర్యలను ఖండిస్తూ ముందుకెళ్తున్నాము. అంటే ఇదే బస్సుకి సంబంధించి డ్రైవర్ సలీం అనే ఒక ముస్లిం, ఆయన మిగతా వాళ్ళని కాపాడటం కోసం దాదాపు 1 కిలోమీటర్ దూరం ప్రాణాలకు తెగించి ఆ బస్సును తీసుకువెళ్ళి రక్షించడం జరిగింది. అతను కూడా ఆ విషయం చెప్పాడు. అంటే ఇది హిందూ ముస్లింల మధ్య పోరు కాదు, కేవలం తీవ్రవాదం అని మనం అనుకోవాల్సి ఉంటుంది. మన మధ్య చిచ్చు పెట్టడం కోసం చేస్తున్నారు అనుకోవాలా? ఇది హిందూ ముస్లింల మధ్య యాక్టివిటీ కాదు. ఎందుకంటే తీవ్రవాదం ఇస్లామిక్ తీవ్రవాదం, ఇస్లామిక్ తీవ్రవాదం దాడులు చేసేది ఓన్లీ మన దేశం మీద కాదు, ప్రపంచంలో ఇస్లామిక్ కంట్రీల మీద చేస్తుంది. ఈవెన్ పాకిస్తాన్లో వాళ్ళు పుట్టినటువంటి గడ్డ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముస్లింసే. అయితే అదే ప్లేస్లో రోజుకి ఏ మూలైనా సరే రోజుకి ఒక 5-6 మంది, 10 మంది, 50 మంది ఒక స్కూల్ మీద సైతం దాడి చేసి చిన్నారుల్ని బలి తీసుకున్న చూసాం. 60 మంది చిన్నారుల్ని, ముస్లిం పిల్లలు అందరూ ముక్కు పచ్చలారిన పిల్లలు, ఆ పిల్లల్ని చంపేసిన పోయిన అదే అదొక వికృతమైనటువంటి ఆటవికమైనటువంటి చర్య. అంటే ఈ యొక్క ఉగ్రవాదానికి మతంతో లేకపోతే వర్గంతో వర్ణంతో భేదం లేదు. ఏదైనా సరే వాళ్ళ యొక్క మతోన్మాదాన్ని, వాళ్ళ యొక్క ఉన్మాదాన్ని చాటుకోవడం కోసం, అంటే మనిషి రక్తం చూడడం, మనిషిని చంపడం పైశాచికత్వం, ఆటవిక ఆలోచన, దీన్నే అవలంబిస్తున్నారు తప్పితే ఇక్కడ హిందువులు అనేటువంటి కాన్సెప్ట్లో చేసేటువంటి ఇది కాదు. దాన్ని అలా కూడా మనం బీజేపీ ఆ విధంగా భావించట్లేదు. కానీ ఈ దేశంలో దాడి జరుగుతుంది, అది హిందువుల మీదనా ముస్లింల మీదనా. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో బాంబ్ బ్లాస్టులు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో బాంబ్ బ్లాస్టుల్లో హిందువులే కాదు, ముస్లింస్ చనిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ముస్లింస్ అధిక జనాభా ఉన్నారు. కానీ ఈ యొక్క టెర్రరిజం, హిందూ ముస్లిం అనేటువంటి కూడా ఇస్లామిక్ టెర్రరిజం ఏదైతే ఉందో ఇది నశించాలి ప్రపంచవ్యాప్తంగా. అది క్రైస్తవ సమాజం మీద కానీ, హిందూ సమాజం మీద కానీ, బౌద్ధ సమాజం మీద కానీ, అదేవిధంగా ఇస్లామిక్ సమాజం మీద. ఈరోజు సిరియా ఉంది, సిరియా మీద దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముస్లింసే. ఇది అంటే ముస్లిం యొక్క మతోన్మాదం పేరుతోటి
ముస్లిం యొక్క తీవ్రవాదం పేరుతోటి దేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ తేడా లేకుండా చేసేది పైశాచికత్వం ఏదైతే ఉందో అది మంచిది కాదు. వాళ్ళు గ్రహించాలి, అసలు ముందు వాళ్ళకి ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆ దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఆ దేశం మీద దృష్టి పెట్టి ఎడ్యుకేషన్కి ఇటువంటి చర్యలు పాల్పడకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మన దేశంలో మన ఈ ఇంటర్నల్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రభావానికి లోను కాకుండా వాళ్ళందరినీ కూడా ఈ ఐఎస్ఐ ఏజెంట్లు లేకపోతే లష్కర్ ఏ తోయిబా ఆల్ఖైదా లేకపోతే ఐఎస్ఐఎస్ ఇలాంటి వాళ్ళ యొక్క ప్రలోభాలకు లోంగకుండా మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకు ఎంతైనా ఉంది. రైట్, తీవ్రవాదానికి మతం కానీ కులం కానీ ఉండదు. వాళ్ళదంతా మొత్తము జన హననమే, ప్రాణాలు తీయటమే పనిగా పెట్టుకున్నారు. అదే ఇప్పుడు కూడా కనిపించింది. పాకిస్తాన్లోనూ జరుగుతుంది, భారత్లోనూ జరుగుతుంది. కనుక దీన్ని నిర్మూలించడానికి తీవ్రవాద సంస్థలు అన్నింటినీ నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఇందుకు పాకిస్తాన్ కలిసి రావాలి అని విశాఖకు సంబంధించి నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో శశాంక్.